Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన అగ్రికల్చర్ మిషన్ మీటింగ్ 5వ మీటింగ్ జరిగింది. చాలా సుదీర్ఘంగా వ్యవసాయ అంశాల మీద ఈరోజు జరిగిన ఈ సమావేశంలో చర్చించి కొన్ని నిర్ణయాలను కూడా తీసుకున్నారు. ప్రధానంగా రైతు భరోసా అనేది వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ యోజన పథకం కింద 4 సంవత్సరాలకి సాయం చేస్తున్న పెట్టుబడి సాయాన్ని 5 ఏళ్లకు పెంచుతూ గౌరవ ముఖ్యమంత్రి సీఎం గారు నిర్ణయం తీసుకుని ఈ సంవత్సరం అమలు చేయడం ప్రారంభించారు. మొన్న 15వ తేదీతో రైతు భరోసాలో రైతులకి అర్హత గల రైతులకి ఈ సాయం అందించే కార్యక్రమాన్ని 15వ తేదీతో ముగిసింది. డిసెంబర్ 15 వరకు కౌలు రైతులకు సంబంధించిన వివరాలు తీసుకుని అప్పటి వరకు కౌలు రైతులకు మాత్రం అందజేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 45,20,616 కుటుంబాలకి, రైతు కుటుంబాలకి మనం భరోసాలో సాయం అందించాం. రైతు భరోసాలో 5,185,35,00,000 రూపాయలు ఇప్పటివరకు రైతు భరోసా కింద ప్రభుత్వం డిస్బర్స్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఇంకో 120,000 రైతుల సంబంధించిన అర్హత సంబంధించిన వివరాలని ఆర్టీజీఎస్ పంపించాం, అక్కడ ప్రాసెస్ చేస్తూ ఉన్నారు. అదే కాదు, ఆ తర్వాత కూడా ఎక్కడైనా సరే అర్హత కలిగిన రైతులు ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కంటిన్యూస్గా తీసుకుంటాం. ఇన్ఫర్మేషన్ తీసుకుని ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేస్తాము. వచ్చే సంవత్సరం నుంచి వారందరూ కూడా కవర్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. దీంతోపాటు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరొక కీలకమైన అంశాన్ని ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే జాయింట్ ఫార్మింగ్ సొసైటీస్ అని, గతంలోనే ఎస్సీ ఎస్టీ బీసీల వంటి బలహీన వర్గాలకి ప్రభుత్వం సొసైటీల కింద భూములు ఇచ్చి ఆ భూముల్ని వారు సాగు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. చాలా చోట్ల వారు ఈ రైతు భరోసాలో ఎక్కడా కవర్ కాలేదనేది ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పటికే రెవెన్యూ అధికారులకి మనం చెప్పినప్పటికీ కూడా తీసుకోమని, వీళ్ళని రైతుల కింద తీసుకోవాలా లేదంటే కౌలుదారుల కింద తీసుకోవాలా అనే అంశం మీద టెక్నికల్గా కొద్దిగా సమస్య ఉండి తీసుకోవడం జరగలేదు. వెంటనే వీళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ రైతు భరోసా లబ్ధిదారుల జాబితాలో తీసుకుని వారందరికీ ఈ సహాయాన్ని అందించాలని చెప్పి వెంటనే ప్రాసెస్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దీంతోపాటు రైతు భరోసా సంబంధించి దేవాలయ భూములు, అదేవిధంగా ఆర్ఓఆర్ భూములకు సంబంధించి కూడా ఆ కౌలుదారులందరికీ ఇవ్వాలి, ఆర్ఓఆర్ హక్కుదారులందరికీ ఇవ్వాలనేది ఇంతవరకు నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఏ ఒక్క అర్హత కలిగిన రైతు మిస్ కాకుండా చూడమని చెప్పారు. కౌలు రైతులకి సహాయం చేయడం అనేది ఈ దేశంలోనే మొట్టమొదటిసారి. అలాంటి గొప్ప పథకాన్ని తీసుకున్నందుకు కౌలు రైతుగా ఉండి అర్హత ఉన్న ఏ ఒక్కరిని విడిచిపెట్టొద్దని కూడా సీఎం గారు ఆదేశించారు. ఈ కమిషన్లో చర్చ చేశాము. ఇంత గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టి 1,00,000 మంది రైతులకి సహాయం అందించి ఇవాళ గ్రామాల్లో ఒక పండగ వాతావరణం నెలకొనడానికి కారణమైన ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా అభినందనలు చెప్పడం జరిగింది. ఎందుకంటే నాకు తెలిసి ఒక ఇంత తక్కువ కాలంలో ప్రభుత్వం వచ్చిన ఏర్పాటైన 5 నెలల కాలంలో 45,00,000 రైతు కుటుంబాలకి నేరుగా సాయం చేసి ఆర్థిక సహాయాన్ని అందించిన ప్రభుత్వం ఇంతకుముందు ఏదీ లేదు. ఎవరైనా చేస్తే ఎన్నికల ముందు సాయం చేయడమే తప్ప, ఎన్నికల దృష్టిలో పెట్టుకుని రైతులకి పథకాలు ప్రకటించడం సాయం చేయడమే తప్ప, నేను మాట ఇచ్చే నన్ను నిలబెట్టుకుంటానని ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే సహకారం అందించడం అనేది ఇంతకుముందు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఆ ఘన చరిత్ర గౌరవ సీఎం గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఈ మిషన్లో సమావేశంలో ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నందుకు ఆ సంబంధిత వ్యవసాయ అధికారులందరికీ కూడా అభినందనలు చెప్పడం జరిగింది. దీంతోపాటు సీఎం గారు ఇంతకుముందే చెప్పారు, ప్రతి గ్రామంలో కూడా అగ్రి ఇన్పుట్ షాప్ పేరుతో ఒక షాప్ ఓపెన్ చేయాలి, నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అక్కడ అందుబాటులో తీసుకురావాలి, మన ల్యాబ్స్లో టెస్టెడ్ క్వాలిటీ అని ప్రూవ్ అయిన స్టాంప్ వేసిన వాటిని మాత్రమే అక్కడ అమ్మాలనేది గతంలోనే సీఎం గారు నిర్ణయం చెప్పారు. ఆ ప్రకారం ఇప్పుడు అగ్రి ఇన్పుట్ షాప్స్ని 1వ తేదీ నుంచి ప్రారంభించాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. దాంతోపాటు ఈ షాప్ పక్కనే ఒక వర్క్ షాప్ను కూడా ఏర్పాటు చేయమని చెప్పి సీఎం గారు ఆదేశించారు. వాటిని కూడా 1వ జనవరి నుంచి అందుబాటులో తీసుకురమ్మని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది.
ఆ వర్క్షాప్ అంటే అక్కడ రైతుకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించడం, వారికి ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే నివృత్తి చేయడం, దాంతోపాటు అక్కడ కొత్త కొత్త ప్రాక్టీసెస్, ప్రత్యేకించి ఈ ప్రకృతి వ్యవసాయం, వ్యవసాయ పెట్టుబడిని తగ్గించుకోవడం, మార్కెటింగ్ సదుపాయాలు, ఎక్కడ ఏ సరుక్కి ఏ మార్కెటింగ్ ఉందనేది వారికి అవగాహన కల్పించే రకరకాల వీడియోస్ని కానీ ఇతర సమాచారాన్ని కానీ అందుబాటులో తీసుకొచ్చే ఈ ఒక వర్క్షాప్ని అక్కడ ఏర్పాటు చేయమని చెప్పి సీఎం గారు చెప్పారు. ప్రతి గ్రామంలోనే సచివాలయం ఉన్న ప్రతి దగ్గర ఒక షాపు, ఒక వర్క్షాపు ఉంటుంది. దాన్ని జనవరి 1 నుంచి ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే కాకుండా భూసార పరీక్షల్ని ప్రతి గ్రామంలోని ఒక ల్యాబ్ ఏర్పాటు చేయాలని సీఎం గారు నిర్ణయించారు. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేయమని ఆయన ఆదేశించడం జరిగింది. ఈ అగ్రికల్చర్ అసిస్టెంట్ని ఫస్ట్ టైము ప్రతి సచివాలయంలోని ఒక వ్యవసాయ అసిస్టెంట్ పేరుతో ఒక అసిస్టెంట్ నియమించాం. అయితే వ్యవసాయ అసిస్టెంటు లేదంటే హార్టికల్చర్ అసిస్టెంటు కాదంటే సెరికల్చర్ అసిస్టెంట్ మొత్తం ఏదో ఒకరు ఎవరో ఒకరు అక్కడ ఉంటారు కనుక వాళ్ళని రెగ్యులర్గా కూర్చునే సచివాలయంలో కాకుండా ఈ వర్క్షాప్లో, ఈ షాపు వర్క్షాప్ పక్కపక్కన ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి అక్కడే వారు ఉండి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించడం జరిగింది. సీఎం గారు చెప్పింది ఏంటంటే, ఈ వ్యవసాయానికి సంబంధించి మన సాంకేతిక పరిజ్ఞానాన్ని, నాణ్యమైన ఉత్పత్తులని, మార్కెటింగ్ వ్యవస్థను పటిష్టపరచడం ఇవన్నీ ఒకేసారి చేస్తున్నాం కనుక దీని మీద క్షేత్రస్థాయిలో మనం నియమించిన సిబ్బందికి కానీ అధికారులకు కానీ పూర్తి అవగాహన కల్పించాలని చెప్పారు. అవగాహన కల్పించకపోతే రైతుకి అందించాల్సిన సమాచారం వారు సరిగా అందించలేరనేది ఒక నిర్ణయం. అదేవిధంగా అన్ని గ్రామాల్లో అవసరాలు ఏమున్నాయని, మౌలిక వస్తువులు ఏ అవసరం రైతులకని గుర్తించడంతో పాటు ప్రతి మండలంలోని నియోజకవర్గ కేంద్రాల్లోని, అంటే ఒక మండలాన్ని ఒక యూనిట్గా తీసుకుని, నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకుని అక్కడ అవసరమైన కెపాసిటీలో గోడౌన్స్ నిర్మాణం చేయాలని కూడా ఇవాళ సీఎం గారు ఆదేశించారు. అంటే ఆ ప్రాంతంలో ఉన్న పంటలు, ఏ రకమైన పంటలు పండిస్తారు, దానికి ఎంత ఈ కెపాసిటీ అంటే సామర్థ్యం కలిగిన స్టోరేజ్ అవసరం అనే దాన్ని నిర్ణయించమని చెప్పి, అది మ్యాప్ చేయాలి, ఎక్కడ పెట్టాలి ఈ స్టోరేజ్ అంతా అనేది కూడా మ్యాప్ చేయమని చెప్పి సీఎం గారు ఆదేశించడం జరిగింది. అంటే మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ని పటిష్టంగా చేసుకోవాలనేది ఇప్పటికే ఉన్న 2 సంస్థలతో పాటు మరొక సంస్థను కూడా మీడియటరీ, అంటే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకునే ఇంకొక సంస్థను కూడా నియమించారు. వారిని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించి వారితో కూడా ముఖ్యమంత్రి గారు ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. దీంతోపాటు రైతులు నష్టపోకుండా ఎక్కడైనా సరే ధర పడిపోతున్న పరిస్థితి ఉంటే తక్షణమే స్పందించాలని అధికారులను ఆదేశించారు. ఆ ప్రకారం మొన్ననే కేబినెట్లో నిర్ణయం తీసుకున్న ప్రకారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. విజయనగరం, కర్నూలు జిల్లాలో ఇప్పటికే ఏర్పాటు చేశారు. మిగతా జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. సీఎం గారు ఒకటే చెప్పారు, ఎక్కడైనా సరే MSP కన్నా తక్కువ ధరకు అమ్మడానికి వీల్లేదు. ఆ ధరని ప్రొటెక్ట్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది కనుక మార్కెటింగ్ అధికారులు తక్షణమే స్పందించి దాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు. మార్క్ఫెడ్ ద్వారా ఇప్పటికే ఈ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజు ప్రత్యేకంగా సీఎం గారు ఆదేశించింది వేరుశనగ కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేయమని. ఎందుకంటే రాయలసీమలో వేరుశనగ ఇంకా అందుబాటులోకి వచ్చే సీజన్ వచ్చింది. ఈ సీజన్లో ఎవరైతే మిడిల్ మ్యాన్ కానివ్వండి, వ్యాపారస్తులు కానీ రైతుల దగ్గరికి వెళ్ళి చౌకగా కొనకముందే ఆ ధరలు స్థిరీకరించడం కోసం వేరుశనగ కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేయమని ఆయన చెప్పారు. మీకు తెలుసు, మిల్లెట్కు సంబంధించి, చిరుధాన్యాలకు సంబంధించిన అంశంలో మొదటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ విధంగా ఆ మిల్లెట్స్ని, చిరుధాన్యాలని ప్రోత్సహించాలనే దాని మీద ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తూ ఉన్నాం. ఇప్పుడు ఇవాళ నిర్ణయం తీసుకున్నది ఏంటంటే, మిల్లెట్ ప్రాసెసింగ్కి తక్షణమే చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇచ్చారు. మిల్లెట్ ప్రాసెసింగ్ ఏ విధంగా ఉండాలి, మనం ఎక్కడ ఏరియా ఎంత వస్తుంది, ఏ రకమైన మిల్లెట్స్ వస్తున్నాయి అనేది ప్రాసెసింగ్కి చర్యలు తీసుకోమన్నారు. దాంతోపాటు మిల్లెట్స్కి MSP లేదు, కొన్ని మిల్లెట్స్కి ఈ కనీస మద్దతు ధర లేకపోవడం వల్ల రేపు ప్రొడ్యూస్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇబ్బంది లేకుండా ముందు నుంచే ఈ ఇబ్బంది లేకుండా సాగు ఖర్చుని పరిగణలోకి తీసుకుని, అంటే మిల్లెట్స్కి ఈ చిరుధాన్యాల సాగుకి ఎంతైతే ఖర్చు అవుతుందనేది సాగు వ్యయాన్ని అంచనాల్లో తీసుకుని తక్షణమే దాని కొనుగోలు ధరని నిర్ణయించమని ఆదేశించారు. ఇది ఒక కీలకమైన నిర్ణయం.
ఇప్పటి వరకు మనం ఏంటంటే కేంద్రం ఎంఎస్పి ప్రకటించాలి, ఆ ప్రకారం మనం కూడా దానికి ఏమైనా అవసరం అయితే కొంత ధర యాడ్ చేయడం ఇలాగే చేస్తాం. కానీ ఒక విప్లవాత్మకంగా ఏం చెప్పారంటే మిల్లెట్స్కి సాగు వ్యయాన్ని ఖరారు చేసి దాన్ని రైతుకి గిట్టుబాటు వచ్చే విధంగా దాని కొనుగోలు ధరని నిర్ణయించమని చెప్పి సీఎం గారు ఆదేశించారు. అది కూడా వారం 10 రోజుల్లో పూర్తి కావాలని ఆయన ఆదేశించడం జరిగింది. ఎందుకంటే పెద్ద ఎత్తున మనం ప్రోత్సాహం ఇస్తూ ఉన్నాం, ఇస్తున్నప్పుడు ధర కానీ సక్రమంగా లేకపోతే రైతు నష్టపోతారు కనుక ఈ మిల్లెట్స్ కొనుగోలు ధరని ప్రభుత్వం నిర్ణయించడం కోసం తక్షణమే అధికారులు కూర్చుని చర్చించి మార్కెట్లో ఉన్న ధరలని అన్నింటినీ కూడా తీసుకుని ఒకసారి వెరిఫై చేసి అదేవిధంగా సాగు వ్యయాన్ని కూడా వెరిఫై చేసి ధరని కొనుగోలు ధర నిర్ణయించమని చెప్పి ఆయన ఆదేశించారు. మీకు తెలుసు ఈ మధ్యన టమాటో ధర పడిపోయినప్పుడు టమాటాల ధర పడిపోతే చాలా పెద్ద ఎత్తున ఆందోళన వచ్చింది. ఇంతకుముందు అయితే రోడ్ల మీద పారబోసే పరిస్థితి, కానీ మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం టమాటాలకి సంబంధించి టమాటా మార్కెట్కి సంబంధించి ఇబ్బంది వస్తుందన్న వెంటనే దీని మీద రెస్పాండ్ అయ్యి ఆ ధర పడిపోకుండా మార్కెటింగ్ శాఖని ఇంటర్వ్యూ చేసి వారే కొనుగోలు చేసి రైతు బజార్లకు మరో చోటకు సప్లై చేసే కార్యక్రమాన్ని చేయడం వల్ల మార్కెట్ స్టెబిలైజేషన్ వెంటనే జరిగింది. దీనివల్ల రైతుకి ఒక భరోసా వచ్చింది, దళారులకు కూడా వాళ్ళ ఆటలు చల్లవని నమ్మకం వచ్చి ఆటోమేటిక్గానే ధరలు స్థిరీకరణ జరిగిందనేది చర్చించారు. ఆ టమాటా ధరల స్థిరీకరణకి ఎవరైతే కృషి చేశారో అధికారులందరినీ కూడా సీఎం గారు అభినందించారు. దీంతోపాటు మీకు తెలుసు చీనీ తోటలు మన రాయలసీమలో ఎక్కువ ఉన్నాయి. ఈ బత్తాయి తోటలకు సంబంధించి ఇప్పుడు ఉత్పత్తి వచ్చినప్పుడు ఆ మార్కెటింగ్ టెక్నిక్స్లో చాలా వరకు నష్టపోతూ ఉన్నారు రైతులు. దళారులు దాన్ని తగ్గించేయడం ధరని సరైన సమయంలో, లేకపోతే సూట్ అని చెప్పి కొంత ప్రొడక్ట్ని ఉచితంగా తీసుకోవడం లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద సమీక్షించి తక్షణమే ఈ చీనీ మార్కెట్ని స్థిరీకరించడం కోసం ఒక విధానాన్ని ప్రకటించమని చెప్పి సీఎం గారు ఆదేశించారు. అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలకు సంబంధించి కూడా చర్చ జరిగింది. దీని మీద ఈరోజు తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి ఒక మార్కెట్ కమిటీ ఉండేలాగా మొత్తం అంతా కూడా రీఆర్గనైజ్ చేయమని చెప్పారు. ఆ ప్రకారం 207 మార్కెట్ కమిటీలు రాబోతూ ఉన్నాయి. అంటే ఇప్పుడుకున్న కమిటీలతో పాటు కొన్ని చోట్ల అదనంగా కమిటీలు కూడా వస్తూ ఉన్నాయి. అంటే 191 కమిటీలు ఉన్నాయి. అసలు నియోజకవర్గానికి కమిటీ లేని దగ్గర కొత్త కమిటీలు ఏర్పాటు చేయడం వల్ల అన్నీ కలిపి దాదాపు ఇప్పుడు 207 మార్కెట్ యార్డులు రాబోతూ ఉన్నాయి, 207 మార్కెట్ కమిటీలు రాబోతూ ఉన్నాయి. ఇవే కాకుండా అదనంగా ఇంకేదైనా అవసరం అయితే అధ్యయనం చేసిన తర్వాత ఇవ్వాలి అని చెప్పి ఆదేశించారు. అధ్యయనం చేసి ఆ ప్రకారమే నిజంగా నీడ్ ఉంటే ఇవ్వమని చెప్పి చెప్పారు. బిఫోర్ దట్ ఇప్పుడున్న మార్కెట్ కమిటీలన్నిటికీ మార్కెట్ యార్డులన్నిటికీ కూడా ఏదైతే పాఠశాలల్లో నాడు నేడు కింద ఒక కార్యక్రమం తీసుకుంటున్నారో, ఆసుపత్రిలో ఒక కార్యక్రమం తీసుకుంటున్నారో, అంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి ఆధునీకరించిన తర్వాత ఎలా ఉన్నాయని చెప్పడానికి మనబడి నాడు నేడు అని కార్యక్రమం తీసుకున్నారు. అదేవిధంగా మార్కెట్ యార్డులు నాడు నేడు అని ఒక కార్యక్రమాన్ని తీసుకోమని చెప్పి సీఎం గారు ఆదేశించారు. అంటే ఈరోజు మార్కెట్ యార్డ్స్ ఉన్న పరిస్థితి నెక్స్ట్ 2 ఏళ్లలోనో 3 ఏళ్లలోనో మార్కెట్ యార్డులో పూర్తి స్థాయిలో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులు కల్పించిన తర్వాత వచ్చిన పరిస్థితిని మీకు స్పష్టంగా కళ్ళకు కనిపించే విధంగా తయారు చేయాలని చెప్పి ఆయన ఆదేశించారు. మార్కెట్ యార్డులో కూడా నాడు నేడుని తీసుకురాబోతూ ఉన్నారు. రైతు బజార్ని బలోపేతం చేయమని కూడా సీఎం గారు ఆదేశించారు. రైతు బజార్ని బలోపేతం చేయాలని చెప్పి చర్చ జరిగింది. ఎందుకంటే కొన్ని చోట్ల పూర్తిగా ఫంక్షన్ కావట్లేదు, ఎక్కువ చోట రైతులు కానివారు అమ్ముతూ ఉన్నారనేది ఉంది. కొన్ని లొకేషన్స్ ఇంతకుముందు రైతు బజార్లు పెట్టిన లొకేషన్స్ వినియోగదారులకు అనుకూలంగా లేవనేది కూడా చర్చ జరిగింది. అదే కాకుండా కొత్తగా రైతు బజార్లు కావాలనేది డిమాండ్ ఉంది. దీంతో నూతనంగా మరొక 56 రైతు బజార్లని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. 56 రైతు బజార్లని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే నీడ్ ఉందనేది అధ్యయనం చేసి అక్కడంతా కూడా ఏర్పాటు చేస్తారు. ఈ కన్జ్యూమర్కి సంబంధించి కూడా అంటే వినియోగదారులకు సంబంధించి కూడా ఏ విధంగా మనం వారికి సౌకర్యాలు కల్పించాలి, ఏ విధంగా వారికి లబ్ధి చేకూరే విధంగా చూడాలనేది కూడా ఆలోచించమని సీఎం గారు చెప్పడం జరిగింది. దీంతోపాటు ఒక కీలకమైన నిర్ణయం ఇవాళ తీసుకున్నారు. ఏంటంటే ఈ బయో పెస్టిసైడ్స్ అంటే బయో ప్రొడక్ట్స్ పెద్ద ఎత్తున మార్కెట్లోకి వస్తూ ఉన్నాయి. వ్యవసాయంలో ఇవాళ అదొక పెద్ద మార్కెట్ మాయాజాలంలో నడుస్తున్న ర్యాకెట్ అది. అందులో ఎంత
సారం ఉంది, ఎంత నిజాయితీ ఉంది, ఎంత వినియోగం ఉంది అనేది ఎవరికి తెలియని కింద ఆకర్షణీయమైన ప్యాకెట్లలో ఈ బయో ప్రొడక్ట్స్ పేరిట, అంటే ఫెర్టిలైజర్స్ అని కానీ, లేదంటే బయో ప్రమోటర్స్ అని కానివ్వండి, లేకపోతే బయో పెస్టిసైడ్స్ అని కానీ పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. అత్యధికమైన ధరలకు విక్రయిస్తూ ఉన్నారు. దాదాపు మన రాష్ట్రంలోనే 400 కోట్ల రూపాయల మార్కెట్లు వీటికి ఉన్నట్టుగా ఒక అంచనా. దీని మీద చర్చ జరిగినప్పుడు భవిష్యత్తులో బయో ప్రొడక్ట్స్, ఏపీ బయో ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ యాక్ట్ని తీసుకురావాలని కూడా ఇవాళ నిర్ణయం జరిగింది. ఇది చాలా కీలకమైన నిర్ణయంగా భావించాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకునేందుకు మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. నేను రైతుని ప్రొటెక్ట్ చేయాల్సిన వ్యవహారాల్లో ఇన్పుట్స్ కూడా ఒకటి. ఈ నాణ్యమైన ఇన్పుట్స్ వెళ్ళాలి, తక్కువ ధరలకు వెళ్ళాలి. అసలు అందులో ఏముందో తెలియకుండా, అందులో సారం ఉందో లేదో తెలియకుండా ఈ బయో ప్రొడక్ట్స్ పేరిట పెద్ద ఎత్తున అంటగట్టే కార్యక్రమం జరుగుతుంది. కనుక దీన్ని కంట్రోల్ చేయాలంటే మన ల్యాబుల్లో ఖచ్చితంగా పరీక్ష చేయాలి. పరీక్ష చేసిన తర్వాత మాత్రమే ధరతో సహా అన్నింటినీ కూడా స్థిరీకరించి మాత్రమే మార్కెట్లోకి పంపించాలనేది ప్రాథమిక నిర్ణయం. ఆ ప్రకారం ఈ ఏపీ బయో ప్రొడక్ట్స్ కంట్రోల్ యాక్ట్ని త్వరలోనే తీసుకురావాలనేది కూడా చర్చించాం. సీఎం గారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు కమిషన్ తరపున, ఇవాళ మిషన్ తరపున మేమందరం కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది కాకుండా రాష్ట్రంలో వినడానికి హాస్యాస్పదంగా ఉండొచ్చు కానీ రైతులు ఎదుర్కొన్న పెద్ద సమస్య కోతులు, జింకలు ఇలాంటి వాటి వల్ల, లేకపోతే కొన్ని ప్రాంతాల్లో ఏనుగులు ఇలాంటి వాటి వల్ల పంట నష్టం జరుగుతోంది. రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. పండ్ల తోటల రైతుల దగ్గర మొదలుకొని ఇటు చెరుకు తోట రైతుల వరకు పెద్ద ఎత్తున నష్టపోతున్నారనేది ఇన్ఫర్మేషన్ ఉంది. ఎప్పటికప్పుడు దాని మీద డిస్కస్ చేస్తూనే ఉన్నాం కానీ ఒక దీని మీద ప్రభుత్వ పరంగా ఏం చేయాలనే దానికి స్పష్టత లేదు. ఇవాళ అటవీ శాఖ అధికారులు కూడా ఈ సమావేశానికి రప్పించి వారితో మాట్లాడారు. మాట్లాడి ఒక సమగ్రమైన ప్రణాళికతో రమ్మనమన్నారు. వీటిని నియంత్రించాలంటే ఏం చేయాలి, లేదంటే నష్టపోయిన రైతుల కోసం ఏం చేయాలనే దాని మీద ఒక సమగ్రమైన ప్రణాళికతో రమ్మని సీఎం గారు ఆదేశించారు. ఇది ఒక చాలా కీలకమైన ముఖ్యమైన నిర్ణయం. రైతులు పంట కళ్ళ ముందే ఈ ధ్వంసం చేస్తూ ఉంటే కోతులు కానీ వన్యమృగాలు కానీ వాళ్ళు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోతూ ఉన్నారు. కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకోవాలనేది ఒక నిర్ణయం జరిగింది. ఇదే కాకుండా ఇంకొక కీలకమైన నిర్ణయం కూడా ఇవాళ ఈ అగ్రికల్చర్ మిషన్లో తీసుకున్నారు. కోడిగుడ్లు కొనుగోలు సంబంధించి, అంటే ఈ మధ్యాహ్న భోజన పథకంలో కానివ్వండి, తర్వాత అంగన్వాడీకి సంబంధించి కానీ ఇప్పటికే చాలా చర్చ జరుగుతోంది. ఎక్కడ వీలైతే అక్కడ నేరుగా రైతుల నుంచి, అంటే పౌల్ట్రీ ఫార్మర్స్ సప్లై చేసే విధంగా టెండర్లు పిలవాలి, వారికి ప్రాధాన్యం ఇవ్వాలనే క్రమంలో కూడా ఇవాళ ఒక చర్చ జరిగింది. దాని మీద కూడా నిర్ణయం తీసుకున్నారు. అగ్రికల్చర్ మిషన్ మీటింగ్స్ని క్రమం తప్పకుండా చేయడంతో పాటు సుదీర్ఘ సమయాన్ని చాలా క్వాలిటేటివ్గా డిస్కషన్ చేస్తూ, ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఎప్పుడు ఏం కావాలనేది నిర్ణయిస్తూ, అటు శాశ్వతమైన ప్రణాళికలతో పాటు ఇటు మార్కెట్ కూడా ఎప్పటికప్పుడు అధ్యయనం చేసే ఈ విధమైన ఒక ప్రక్రియ అనేది గతంలో ఇప్పుడు ఏ ప్రభుత్వం చేయలేదు. ఫస్ట్ టైము ముఖ్యమంత్రి గారు చైర్మన్గా ఈ విధమైన ఒక కార్యక్రమం తీసుకుని నడపడం అనేది చాలా సంతోషం. ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకున్న సీఎం గారిని రైతులు ఎప్పటికీ మర్చిపోరని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.